ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగనన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారనేది రాష్ట్రమంతా జరిగిన సిద్ధం సభలతోనే పూర్తిగా అందరికీ అవగాహన అయింది. ఎందుకంటే ఆ సభల్లో మీరు చూస్తే కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా, లబ్ధిదారులు కూడా ఏ విధంగా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు లక్షలాది మంది వచ్చి జగనన్నతో మేమున్నాం, మేము మీ వెనుక సిద్ధంగా ఉన్నామని చెబుతుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజలకి మంచి చేయటం కోసం కష్టాలు అనుభవించి తప్పుడు కేసులు వాళ్ళు బనాయించిన చిరునవ్వుతో ముందుకు వెళ్ళి ఈరోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు, తను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఏ విధంగా తన తండ్రి పేరు నిలబెట్టే విధంగా పరిపాలించారు పారదర్శకంగా అనేది మనం చూసాం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడిగా అడగటం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దమ్ముగా ఎవరిని అడగలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చెప్పాడంటే చేస్తాడంతే, చేశాడు కాబట్టి ఈరోజు ధైర్యంగా అడగగలుగుతున్నారు. సో ఈరోజు ఎన్నికలు సమీపించాయి, కోడ్ వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు 27వ తేదీ ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించి ఆయన ఆశీస్సులతో మరి బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. సో ప్రతి నియోజకవర్గంలో కూడా మేమంతా సిద్ధం, మా నియోజకవర్గం సిద్ధం అంటూ లీడర్సు, క్యాండిడేట్సు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో తిరుపతి వచ్చే లోపల మరి అందరూ కూడా సిద్ధంగా ఉండటానికి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. చిత్తూరు ఆర్ పూలతల పట్ల ఒక మీటింగు, అలాగే కాళహస్త్రి ఆర్ నాయుడుపేటలో ఒక మీటింగు ఈ జిల్లాకి, పాత జిల్లాకి సంబంధించి చెప్పడం జరిగింది. సో మా కాన్స్టిట్యూన్సీలో అందరూ అప్పుడే రెడీగా ఉన్నారు. ఎందుకంటే మొన్నే మీరు చూశారు, లక్షలాది మంది వచ్చినా కూడా ఇంకా మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని తీసుకెళ్లలేదు అని. అదేంటో కానీ ఏ సినిమా యాక్టర్కి లేని క్రేజు జగనన్నకుంది, అది రియల్ హీరో. సో ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన సంక్షేమం, ఆయన చేసిన డెవలప్మెంటే ఈరోజు జగనన్న వెనుక మేము సిద్ధమంటూ అందరూ ముందుకొచ్చారు. సో మళ్ళీ ప్రజలకు ఏం చేయబోతున్నానో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారంటే ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోయే ఎన్నికలకి కొత్తగా ఏం చెబుతారు, ఆయన చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అండ్కో ఏదైతే ఒక టీం ఉందో, గత ఎన్నికల్లో మీరు చూసారు 2014లో వీళ్ళు కలిసి వచ్చారు, ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సో ఆ ముగ్గురు మళ్ళీ కలిసి వచ్చి ఈరోజు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసినా ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు. ఆ వెంకన్నకే ఈరోజు శటగోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ అభ్యర్థుల లిస్టు, ఫస్ట్ లిస్టు రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారో, అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము, జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో, బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో, దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు, ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో ఊచలన్నాడు,
ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్టు లేడు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేశారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు, ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో అవుతుంది.